చెప్పండి. మనం మాట్లాడినప్పుడు పదే పదే సార్లు చెప్పాను జగదీష్, పెట్టాము చట్టంలో పెట్టాము, రూల్స్ లో పెట్టాము. 198 జీఓఎంఎస్ నెంబర్ 198 రూల్స్ ఆఫ్ లెవీ అండ్ అసెస్మెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ నోటిఫికేషన్ ఇష్యూ, దీంట్లో పెట్టామని పదే పదే చెప్పాను అధ్యక్ష. చెప్పినా సరే ఆయన పెట్టలేదు పెట్టలేదు అని అంటున్నారు అధ్యక్ష. The existing tax is required to be increased between 10 to 15%. This is the tax calculated on capital value. The increase shall be actual gap percentage. క్లియర్ కట్ గా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 10 నుంచి 15% మాత్రమే పెంచుతా, క్యాలిక్యులేట్ చేసి క్యాపిటల్ వాల్యూ పెంచుతారు, అంతకన్నా లేదని పదే పదే సార్లు చెప్పాము అధ్యక్ష. మరి చెప్పాను సార్, ద ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఇస్ రిక్వైర్డ్ టు బి ఇంక్రీజ్ ద మోర్ దెన్ 50% టు రీచ్ ది ట్యాక్స్ క్యాలిక్యులేట్ క్యాపిటల్ వాల్యూ. ద ఇంక్రీజ్ షల్ బి లిమిటెడ్ టు 15%. ఏది ఒకవేళ క్యాపిటల్ వాల్యూ కానీ దానికి డిఫరెన్స్ వస్తే, ఒకవేళ ఏ సంవత్సరమైనా సరే 15% కానీ పెంచుకుంటే అప్ టు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల వరకు అది ఈక్వల్ అయిన వరకు పెట్టమని అధ్యక్ష. అదే కర్ణాటకలోకి మనకి గ్యాప్ చూసుకుంటే అధ్యక్ష, మన దగ్గర 1000 రూపాయలు ఉన్న ట్యాక్స్ కర్ణాటకలో 5000 ఉంది అధ్యక్ష. అదే మహారాష్ట్రలో అయితే 7000 ఉంది అధ్యక్ష. అయినా సరే అంతవరకు పెరగకూడదు, 100 లీటర్లు పెరగకూడదు, 200 లీటర్లు పెరగకూడదు, 300 లీటర్లు పెరగకూడదు. గౌరవ ముఖ్యమంత్రి 4-5 సార్లు దీని మీద సమావేశం చేసి 15% కంటే 10 నుంచి 15% కంటే ఎక్కువ పెంచే సమస్య లేదు అనే విషయాన్ని కూడా చెప్పాము అధ్యక్ష. దాంతోపాటు సామాన్యులకు ఇబ్బంది జరగకూడదని 375 ఏదైతే ఎస్ఎఫ్టీ ఇళ్ళు ఉన్నాయో దానికి 50 రూపాయల కంటే ఒక పైసా కూడా ఎక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో అది కూడా దీంట్లో పొందుపరిచామధ్యక్ష. ఇవన్నీ పదే పదే చెప్పినా సరే సభ్యులు చెప్పిన దాన్ని చూసి మాట్లాడితే పర్వాలేదు. పెట్టేమెంట్ ఏంటంటే స్పెసిఫిక్గా 198 తమ పంపిస్తాను చూడండి. మీరు చెప్పింది అధ్యక్ష, సభ్యులు చెప్తుంది వచ్చి ఆయన వ్యక్తిగత అభిప్రాయం. సార్ సభ్యు సభ్యులు చెప్తుంది వచ్చి ఆయన అభిప్రాయం చెప్తాను అధ్యక్ష. నేను చెప్తుంది సభలో చెప్తుంది, ఒక మంత్రిగా ప్రభుత్వం తరపున అధికార పూర్వకంగా మాట చెప్తున్నాను అధ్యక్ష. ఒక బాధ్యతగా మంత్రిగా చెప్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఎంతైతే ఉందో రెసిడెన్షియల్ కానీ నాన్ రెసిడెన్షియల్ కానీ అది 15% కంటే ఎక్కువ మించదు. దాన్ని ఆ కార్యక్రమాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆదేశించారు. ఆ ప్రకారమే చట్టంలో పెట్టాము, రూల్స్లో పెట్టాము, జీవో 198లో పెట్టాము. దయచేసి దీన్ని చూసి తమను మాట్లాడితే బాగుంటుంది. తప్పదు పెద్ద మనసు ఆలోచించే పెద్ద మనస్సు పెద్ద హృదయం మా ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి పెద్ద మనస్సు పెద్ద హృదయం మా ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి గత ముఖ్య తెలుగుదేశం పార్టీ గత ముఖ్యమంత్రి లాగా చదవాలని కూర్చుంచేత భావం పేదల పట్ల వచ్చి దేశం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేశారు అధ్యక్ష. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించాము. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే ఉంది ప్రభుత్వం. దీని ఇంపాక్ట్ కూడా అధ్యక్ష దీని ఇంపాక్ట్ కూడా అధ్యక్ష 1242 కోట్లు వచ్చి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ అధ్యక్ష. ఎగ్జిస్టింగ్ 1242 కోట్లు 13 లక్షలు ఉంటే దానికి 186 కోట్లు మాత్రమే హైయెస్ట్ టాప్ తీసుకుంటే అంత మాత్రమే దీనికి పెరుగుదల వస్తుంది అధ్యక్ష. అదే పేదలకు వచ్చి పేదల కోసం 50 రూపాయలు పెట్టిందంటే 14 కోట్ల 66 లక్షలు వచ్చి ట్యాక్స్ వసూలు చేయాలి అధ్యక్ష. యాక్చువల్గా ఇప్పుడు పెట్టిన దీని ప్రకారం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాళ్ళ దగ్గర నుంచి 50 రూపాయలు తీసుకోవడం వల్ల ఇంటికి 50 రూపాయలు మాత్రమే పన్ను వేయడం వల్ల 1,98 లక్షలు వస్తుంది. సుమారు 12 కోట్ల 68 లక్షలు ప్రభుత్వం వచ్చి వాళ్ళ మీద వచ్చి ఆదాయాన్ని కూడా వదులుకోవడం జరిగింది అధ్యక్ష. అందుకే పేదల కోసం, అలాగే మైసూరుకు వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కూడా ఏ విపత్తి పడకూడదని నేను బుచ్చేదో చెప్పాను. ఆయన ఇల్లు 5 కోట్ల రూపాయలు ఉండి 8,000 టాక్స్ కడతారు.
ప్రభుత్వం తరపున అధికారపూర్వకంగా ఆయన చెప్తుంది ఇండివిజువల్ ఊహించుకొని ఆయన చెప్తున్నారు అధ్యక్ష దాన్ని మేము చేయవచ్చు దయచేసి సో దిస్ ఈస్ గవర్నమెంట్ క్లియర్ స్టాండ్ మంత్రి గారు మీరు చెప్పిందే గవర్నమెంట్ స్టాండ్ గవర్నమెంట్ అధ్యక్ష గణబాబు గారు చెప్పండి చట్టం చట్టంలో పెట్టాము రూల్స్ లో పెట్టాము సరే మరి పని చేయండి లేదండి సరే ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పిన దాంట్లో మళ్ళీ ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని మాకు రాజ్యాంగం ఉంది వాళ్ళకో రాజ్యాంగం ఉంది అధ్యక్ష వాళ్ళకో చట్టం ఉంది వాళ్ళకు ఉంది అది చంద్రబాబు నాయుడు గారు చట్టాలు అధ్యక్ష రాజ్యాంగం ఇది వాళ్ళు ఏం చెప్పిన కాదు కదండి మేమేం చెప్తాం అధ్యక్ష ఇదిగో చెప్తానన్నా ఒక్క నిమిషం మీరు ఆగండి మంత్రి గారు నేను మంత్రి గారు చదివినప్పుడు విన్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా 15% దాటడానికి లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అది 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 బిల్లే కదా అది బిల్లు అనేది కదా సైలెంట్ ఫీచరే కదా దట్ ఈస్ సైలెంట్ ఫీచరే కదా 15% మించి లేదని చెప్పి ప్రభుత్వం చెప్తోంది నేను పెట్టాను బిల్లులో పెట్టిన అంశాలు ఉంటాయి బిల్లులో పెట్టినవి దానికి వచ్చి అనుగుణంగానే రూల్స్ వచ్చి ఫ్రేమ్ చేస్తాం సార్ ఫ్రేమ్ చేస్తాం దాంట్లో పెట్టినవి కూడా ఈ పేపర్ కూడా కవర్ వస్తే తమకు ఇస్తాను మరి పంపండి సార్ లేకపోతే చూసుకోమనండి సార్ గణబాబు గారు చెప్పండి వాల్యూ క్యాపిటల్ వాల్యూ క్యాపిటల్ వాల్యూ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ఆ ఇంటికి వచ్చి క్యాపిటల్ ప్రభుత్వం తాలూకు వాల్యూ ఎంత అయితే ఫిక్స్ చేస్తుందో సబ్ రిజిస్టర్ వాల్యూ దాని మీద ట్యాక్స్ చేస్తాను అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్తాను అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్తాను అధ్యక్ష ఒక 500 గజాల్లో 500 గజాల స్థలంలో ఒక ఇల్లు కట్టుకుంటే ఒక ఇల్లు ఉంటే అందులో 300 గజాలే బిల్డప్ ఏరియా ఉండి 200 గజాలు ఖాళీ జాగా ఉన్నా సరే 300 బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో దానికే పన్నేళ్ళు ఉందో తప్ప 500 గజాలతో ఉన్న అందరికీ ఏమో అధ్యక్ష ఏది అంత బిల్టప్ ఏరియా కడతాం అందులోనూ ఆ బిల్టప్ ఏరియాకి ఎంత స్క్వేర్ ఫుట్ అయితే వస్తుందో ఆ స్క్వేర్ ఫుట్ మీద ట్యాక్స్ వేస్తాం అధ్యక్ష బిల్డింగ్కి వ్యాలీకి భూమికి వచ్చి ఆ భూమి ఎంత ఉంటే అంతకి దాని ప్లస్ బిల్టప్ ఏరియాకే వేస్తాం కానీ అది క్లియర్ కట్గా నేను కౌన్సిల్ని ఇవన్నీ చెప్పాను అధ్యక్ష అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ 15% తీసేయండి మళ్ళీ వెనక్కి వెళ్ళమంటారు ఏది ఈ విధానం కలమంటారు రెండు వేలకి వెళ్తే అధ్యక్ష ఏం లేదు మాకు అభ్యంతరం కాదు ఎక్కడుందంటే 2000కి వెళ్తే 3 నెలలు అద్దేస్తాం అధ్యక్ష ఆ 3 నెలలు అద్దేస్తే రాజకీయంగా ఉండి లేదా పలుకుబడి ఉండి లేకపోతే ఏదైనా బ్రైబ్ ఇచ్చి అవి ఇచ్చి 3 నెలలు తిని ఇది 1000 రూపాయలు 10,000 అది ఇది ఇచ్చి 1000 రూపాయలు అద్దె అంటాడు అధ్యక్ష 9,000 వచ్చి ఆ పురపాలక సంఘం నష్టం వస్తుంది ఆ మధ్యవర్తులకు చేసి అది లాభం వస్తుంది అవినీతి జరుగుతుంది అవినీతి తోగలేకుండా అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ఒక కాన్ఫరెన్స్ ఒక దీంతో రావాలని రాష్ట్ర మంత్రికి ప్రజలందరికీ కూడా చిన్నవాడికి కానీ పెద్దవాడికి కానీ ధనవంతుడికి కానీ అందరికీ కూడా ఒకే విధానం ఉండాలని విధానంలో మార్పు రాకూడదు కాకపోతే వారు కట్టిన ట్యాక్స్ మాత్రం పేదవాడికి నష్టం జరగకూడదని 70-50 రూపాయలు పెట్టామని అధ్యక్ష మిగతా విధానం అంతా కూడా రాష్ట్రం అంతా ఒకే విధానాన్ని మరి రూపొందిస్తాం ఇది ఒక్క మన రాష్ట్రమే కాదు అధ్యక్ష మన పక్కన కర్ణాటక మన పక్కన తమిళనాడు మన పక్కన మహారాష్ట్ర నిన్న మధ్యప్రదేశ్ కూడా ఈ కార్యక్రమాన్ని చేసింది అధ్యక్ష దేశం అంతా కూడా దీని ముందుకు వస్తుంది ప్రపంచం అంతా కూడా ఇదే విధానం వస్తుంది మరి ఇది చెప్తుంటే మరి కాదు అంటే నేను చేస్తాను బుచ్చే చౌదరికి ఇబ్బంది అక్కర్లేదు మీ ఇల్లే మీ 5 కోట్లు విలువ అని చెప్పాను బుచ్చే చౌదరి విలువ దానికేం పెరిగిపోదు ఎంత అయితే ఎడ్జస్టింగ్ ట్యాక్స్ ఉందో 15% కంటే 1.1% కూడా పెరగదనేది తమ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తారు.